ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 17వ శ్లోకము నుండి 24వ శ్లోకము వరకు. జ్ఞానియు భగవానుడును లోక సంగ్రహార్థమై కర్మలను ఆచరించుచుండుట. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణ కాముకుడు కనుక ఆత్మయందే తృప్తునందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయ. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు. తస్మాద సక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యుడకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్తితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించటం వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించటయే సముచితము. యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఏ కార్యములు చేయునో వానిని సామాన్యులు కూడా అనుసరింతురు. ఆదర్శప్రాయములైన కార్యములచే అతడే ప్రమాణములను స్వీకరించునో ప్రపంచమంతయు వానిని అనుసరించును. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమ వాప్తవ్యం వర్త ఏవచ కర్మని. ఓ అర్జున, ఈ ముల్లోకములందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదీను నేను పొందనేదునూ లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏలనగా, ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుషులందరూ అన్ని విధములో నా మార్గమునే అనుసరింతురు. ఆధ్యాత్మిక జీవితమునందు అభ్యుదయము సాధించుటకు వీలుగా సామాజిక శాంతిని నెలకొల్పుటకై ప్రతి నాగరిక వ్యక్తిని సంప్రదాయ సిద్ధములైన కుటుంబ ధర్మములుండును. అట్టి నియమ నిబంధనలను భద్రాత్ములకే గాని శ్రీకృష్ణ భగవానునికి లేవు. అయినను ధర్మము స్థాపించుటకే అతడు అవతరించి ఉండుటచే ఆ విహిత నియమములన్నింటినీ అనుసరించను. అతడు పరమ ప్రామాణికుడగుటచే సాధారణ జనులు అతన్ని అడుగుజాడల్లోనే అనుసరించరు. శ్రీకృష్ణ భగవానుడు గృహమునందును గృహము వెలుపలను గృహస్థులకును విహిత ధర్మలన్నింటినీ ఆచరించుచుండునట్లు శ్రీమద్ భాగవతము వలన తెలియచున్నది. ఉత్సీదేయురిమే లోక న కుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాహ ప్రజాహ. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ నశించును. అంతేకాదు లోకమునందు చెలరేగును.
ప్రజా నష్టము వాటిల్లును అప్పుడు అందులకు నేనే కారకుడయ్యరదను.